ఈ రిపబ్లిక్ డే నా వరకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. కారణం, 45 సంవత్సరాల నా సుదీర్ఘ శరీర ప్రయాణంలో నేను ఈ కలామ తల్లికి సేవ చేసుకోవటం, అలాగే ఇతోధికంగా కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అని గుర్తెరిగి అది నా బాధ్యతగా భావించి ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విపత్తు జరిగినా ఎలాంటి అవసరార్థులకు ఆయా సమయంలో నేను అండగా నిలబడటం అన్నది నా బాధ్యతగా భావిస్తూ అలా నడుచుకుంటూ సామాజ సేవ కూడా చేసుకుంటూ వచ్చాను. ఇందాకన్నట్లుగా ఈ యొక్క రిపబ్లిక్ డే ప్రత్యేకత ఏమిటంటే నా ఈ సేవలన్నీ గుర్తించి 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అదే చాలా ఎక్కువ చాలా ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ 2024 రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి అది కళాసేవ అయితేనే వీటి సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం అనేది నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలు అందరూ ఎవరైతే ఉన్నారో, ఈ పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.